మనిషి పుట్టినందుకు తోటి మనుషులకు సహాయపడ్డాడు. దేవుడు జన్మనిస్తే మానవుడు రక్తదానంతో పునర్జన్మనివ్వొచ్చని నిరూపించాడు. రక్తదానం చేస్తే మన ప్రాణానికి హానికరం కాదు, మరో మనిషికి ప్రాణం పోయొచ్చు. పేరు రవి, మాది ఊరే తొమ్మిది రేకుల గ్రామం మాది. అయితే ఈరోజు మధ్యాహ్నం 2:30 గంటలకు నేను పెట్రోల్ కానీ వచ్చిన బంక్ మా ఊరే పెట్రోల్ బంక్ తొమ్మిది రేకులదే. అయితే పెట్రోల్ ట్యాంకర్లో పెట్టి గన్ అదే పెట్రోల్ గన్ పెట్టి కొడుతుంటే అది రీడింగ్ తిరుగుతుంది కానీ పెట్రోల్ రావట్లేదు. ఆ తర్వాత ఏం బాబు పెట్రోల్ ఎంత పోసినావు అంటే 100 రూపాయలు ఫిట్ చేసి పోయమని చెప్పిన. 100 రూపాయలు పోసిండు. ఉత గాలే వస్తుంది, పెట్రోల్ వస్తలేదు. బాబు పోసినావా పెట్రోల్ అంటే పోసినా అన్నాడు. ఎంత పోసినా తమ్మి అంటే 100 రూపాయలు పోసినా అన్నాడు. ఎంత వచ్చిందా తమ్మి అంటే వచ్చిందా అన్నాడు. మరి ఏం తమ్మి సౌండ్ రాలే నాన్న పెట్రోల్ లేదు చూస్తా అంటే లేదన్న పోసినా అన్నాడు. మరి నాకు ఫస్ట్ సౌండ్ రాలే అంటే పిల్లవాడి అన్న అప్పుడప్పుడు అది గ్యాప్ గ్యాలో ఏమంటారు జంప్ అయితే అన్నాడు. అప్పుడప్పుడు జంప్ అవుతా అన్న అంటే మరి ఎంత జంప్ అయింది తమ్మి అంటే ఎంత ఎవరికి జంప్ అవుతా తమ్మి అంటే 5 రూపాయల దాకా జంప్ అవుతా అంటే మరి సరే 5 రూపాయలు పోయి తమ్మి అన్న 5 రూపాయలు వస్తే ఉత్త గాలే వచ్చింది. సరే తమ్మి బయటికి గన్ను బయట పెట్టి పోయి తమ్మి పెట్రోల్ వచ్చిందాక పోయి డబ్బులు నేను ఇస్తా ఆ పెట్రోల్ వచ్చిందాక పోయి అంటే పోసి చెప్పా. అయితే అబ్బాయి ఆ గన్ను బయటనే పెట్టాడు. బయట పెట్టి ఉత్త ప్రెస్ చేశాడు. అయినా ఉత్త గాలి వస్తుంది తప్ప రీడింగ్ తిరుగుతుంది, అమౌంట్ పెరుగుతుంది తప్ప పెట్రోల్ రావట్లేదు. అది ఏమి తమ్మి ఇట్లా జరుగుతుంది అంటే అన్న అప్పుడప్పుడు ఇది ఇట్లా జంప్ అవుతుంది అన్న ఇలా జరిపోతుంది అప్పుడప్పుడు అన్న అంటే నాకు ఒక్కరికి నేను అంటే చూసిన కాబట్టి నేను ప్రశ్నించగలిగిన. చూడండి మా అంతా రైతులు ఇక్కడ పోయి అంతా రైతులే, వాళ్ళు ఎవరిని అడుగుతారు వాళ్ళంతా ప్రతి ఒక్క ప్రతి బండికి అలా జరుగుతుంది అంట. అయితే మొన్న రీసెంట్ గా 3 రోజుల క్రితం ఒక ముసలైన మా కన్న ముంగలే ఒక ముసలైన 50 రూపాయల పెట్రోల్ పోసుకుని పోతున్నాడు. పెట్రోల్ అడిగిండు బండ్ల పెట్రోల్ పెట్టి అది పెట్టిండు, పెట్టి అప్పుడే తీసిండు. ఆ ముసలైన పెట్రోల్ పోయినా వెళ్ళి దాంట్లో 20 రూపాయలు 10 రూపాయలు పోసి అప్పుడే తీసేసిండు. ఆయన అడగలేదు, అయితే అడిగేటోళ్ళు ఆయన అడగలే అనుమానత పోసిన అటం పోయిండు ముసలైన. ఆయనకు తెలియదు పల్లెటూరు రైతు కదా, ఆయన తెలియదు ఆయనకు పోసిన అటాన్ని పోయిండు 50 రూపాయలు. ఇప్పుడు మేమేమనుకుంటే 100 రూపాయలు నా తను పెట్రోల్ పోసుకుని పోతే 100 రూపాయలు పెట్రోల్ పోసుకున్న అంటే పని వాళ్ళే పెట్రోలే వాళ్ళే నేను సాధారణ అవసరం లే అత్యవసరంలో ఎన్నో దూరం ప్రయాణం చేస్తూ ఉంటా. ఇప్పుడు నేను మధ్యలో పోతాం అవి నా పెట్రోల్ ఉంది అన్నట్టు పోయి బయలుదేరుతా. ఆ మధ్యలో పోయినాక అయిపోతుంది, నా తన రూపాయలు లేకుండా ఏమైనా పరిస్థితి ఉంటుంది. ఆ పరిస్థితి నేను ఎదుర్కోవాలి. నా దర్జా నాకు ముందుగా పెట్రోల్ అంటే నేను పోవడానికి ప్రయత్నిస్తా. ఆ మధ్యలో అయిపోతుంది, నా పరిస్థితి ఎవరు లేకపోవాలి. ఇవాళ నేను చూస్తే పిల్లాడు నేను పెట్రోల్ కొట్టేటప్పుడు నాకు డౌట్ రాకుండా ఉండే. అయితే పెట్రోల్ కొట్టేటప్పుడు ఆ పిల్లాడు అది మీటర్కి అడ్డం వచ్చి నాకు పెట్రోల్ పోతుంది. అయితే బండి దూరం ఉండగానే చేతి పెట్టి ఇట్లా కొడుతున్నాడు కానీ ముందరకు వచ్చి పోసలేడు. నాకు ఆ డౌట్ వచ్చి పిల్లాని ఇట్లా సైడ్కి దరిపితే రీడింగ్ తిరుగుతుంది తప్ప నా బండి పెట్రోల్ పడతలేదు. అట్లా డౌట్ వచ్చి పిల్లాని అడిగితే అట్లా ప్రశ్నించడం వల్ల పిల్లాడు అప్పుడప్పుడు జంప్ అవుతుందన్న అని సమాధానం ఇచ్చిండు. మరి ఇట్లా 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 నాకే జరుగుతా ప్రతి రోజు అప్పుడప్పుడు జరుగుతా అని అప్పుడప్పుడు జరుగుతా అంటే మరి ఎంతమంది జరుగుతాయి ఇలాగా. ఓకే ఓకే, మీరు ఎవరికి సమాచారం ఇచ్చారు? ఇది నాకు ఇట్లా జరుగుతుంది అంటే నేను మా గ్రామ పెద్దలకు చెప్పిన, మా నాయకులకు చెప్పిన. వాళ్ళకు మీరు జరుగుతుంది అని వస్తే వాళ్ళకి నాకు ఎంబడే రెస్పాన్స్ అయ్యారు. వచ్చి ఇక్కడికి వచ్చి వాళ్ళకి నా పిఎస్కి కాంప్లైంట్ చేయడం జరిగింది. వాళ్ళకి నాకు వచ్చారు ఎస్ఐకి, మన ఎస్ఐకి కృష్ణ కుమార్ గారి నాకు వచ్చారు. వచ్చి ఇక్కడనే ఉన్నారు, వాళ్ళకి నాకు ఉన్నారు. వాళ్ళు వచ్చిందాకినా మింగినా ఉన్నాం. అయితే ప్రాబ్లం అని చెప్పాము వాళ్ళు, మేము ఉంటాము మీరు వెళ్ళిపోండి అని చెప్పారు. అందుకే మేము అక్కడ వెళ్ళిపోయాం. తొమ్మిది రేకుల గ్రామంలో పెట్రోల్ బంక్ వద్ద అయితే ఇది గత కొన్ని రోజులుగా ఇది బంకులో మనకి బంకులు ఏమైందంటే మొత్తం ఫ్రాడ్ జరుగుతుంది. ఇంతకుముందు గత 6 నెలల కింద కూడా మా లింగంధన గ్రామానికి చెందిన ఒక డిప్యూటీ సర్పంచ్ హార్వెస్ట్ కలవడంగా దానికి ఉన్న కెపాసిటీ 70 లీటర్ల ట్యాంక్. అది ఆల్రెడీ బండి వేర్లాకైనా ఇక్కడికి వచ్చారు, డీజిల్ పోసుకుంటే అట్లా 85 లీటర్ల బిల్లు వచ్చింది. అయితే మేము ఆల్రెడీ ఆ రోజు మనకు ఎస్ఐ గారు దృష్టి తీసుకుపోయి ఇట్లా జరిగిందని చెప్పినాము. చెప్తే ఆ బిల్లు తీసుకుని దాని మీద మీరు ఒక పిటిషన్ ఇవ్వండి, దాని మీద యాక్షన్ ఇస్తామన్నాడు. సరే బంకులు ఉండి ఏదన్నా పొరపాటు జరిగింది, అది ఏదో దానివల్ల ఈ ఒక్కసారి మాకు ఇజ్జాయండి అంటే మేము అందరూగా దాన్ని సమర్థించుకొని ఊరుకున్నాం, కాకుండా అట్లా చూసుకోండి అని చెప్పినాము. అయితే ఇది కంటిన్యూ జరుగుతుంది, చాలా మంది చెప్తారు. ఈ రోజు ఇదే తొమ్మిదిరేకుల గ్రామానికి చెందిన మన దాసర్ రవి అనే అబ్బాయి ఇక్కడ పెట్రోల్ కొచ్చిండు. 120 రూపాయలు ఒకటి పెట్రోల్ ఆయన ట్యాంక్ లో కొట్టమని వెహికల్ ఆపితే
అదే 120 రూపాయలు వాళ్ళ అలా జీరో వస్తుంది అని చెప్పారు. దాన్ని పెట్టిరండా వాస్తవం చూస్తే అలా పెట్రోల్ వస్తుంది గాలే వచ్చింది. లాస్ట్ మూమెంట్ కొంచెం ఏదో వచ్చింది. అట్లాంటి అనుమానం వచ్చేం చేసిందంటే తర్వాత ఆ 120 రూపాయలు కొట్టిన తర్వాత మళ్ళీ ఏం చేసింది మళ్ళా జీరో కొట్టించి గన్న అని చెప్పించాడు. అయితే బయటనే సరే బాబు అయితే వాడిని అడిగిండు నిల్ ఎందుకు ఇట్లా వస్తుంది అంటే అని అప్పుడప్పుడు జంప్ అవుతుంది 5 రూపాయలు ఇట్లా అది అని చెప్పాడు. అట్టే ఎంతవరకు జంప్ అయితే అంతవరకు నేర్చుకుంటారు పట్టని చెప్పి మళ్ళీ గన్న అని చెప్పించి పట్టిపీస్ ఏమైందంటే 25 రూపాయలు దాటిపోయింది పైంట్లు పోతుంది రూపాయలు పడుతుంది కానీ గాలే వస్తుంది పెట్రోల్ వస్తలేదు. అయితే వాడి ఇంకెంతవరకు వచ్చినా అట్లాగా 25 రూపాయల వరకు కొట్టి మళ్ళీ బంద్ చేసిండు. దాన్ని అప్పుడే మనం అడిగేట అట్లాడు గట్టిగా అడిగేటలకి ఏం చేసిండు అంటే లేదా ఈ విషయాన్ని మేము బంకు ఓనర్ తో మాట్లాడడం జరిగింది. ఇంతవరకు పదే పదే చెప్పినాము అట్లా ఆవిడ వస్తాం. ఇంకొకటి ఈ బంకులు ఏంటంటే ఎవడు వచ్చినా అసలు వచ్చినా ఒక ఎవరన్నా ఇక్కడ పెట్రోల్ కి వచ్చినా డీజిల్ కి వచ్చినా రెస్పాండ్ కాదు ఫస్ట్. వాడు వచ్చి ఈయన నిలబడితే అసలు బంక్ ఆడికి రాడు పనిచేస్తాడు. నిర్లక్ష్యం ఇది చెప్పినామయ్యా ఇక్కడ చేసే పనిచేసే వాళ్ళు బాగాలేరు వాళ్ళు ఏంటంటే నిర్లక్ష్యం చేస్తారు. దీన్ని ఒకసారి మీరు చూడాలని చెప్పిన అట్లా వాళ్ళు పాటించుకోవట్లేరు వీళ్ళు వంక ఇట్లా చేస్తారు. అయితే ఇది గత కొన్ని రోజుల నుంచి ఇదే జరుగుతుంది. ఈ రోజు ఇప్పటి వరకు కూడా మేము దాదాపు మధ్యాహ్నం 4:30-5 గంటల ప్రాంతంలో జరిగింది ఇది. ఇప్పటి వరకు ఆ బంక్ ఓనర్ గాని వాళ్ళ ఎవరు స్పందించలేదు. ఇప్పటి వరకు ఎవరు రాలేదు. ఈ విషయాన్ని చూసినట్టు ఎస్ఐ గారికి మేము ఫోన్ చేసి చెప్పడం జరిగింది. అయితే సార్ ఎప్పుడైనా స్పందించి మాకు ఇక్కడ హెడ్ కానిస్టేబుల్ ఇంకా పంపించండు. సరే వాళ్ళ ఆయన ఊర్లో ఉండని మేము తనిఖీ వాళ్ళకు మీ విజిలెన్స్ వాళ్ళకు మేము రిపోర్ట్ చేస్తాము. మీరు కూడా చేయండి అని చెప్పిండు. సార్ వాళ్ళ ఆయన ఊర్లో చేసినాము. మేము ఒక పోలీస్ స్టేషన్ వాళ్ళకి పిటిషన్ చేయాలని అనుకున్నాము. అయితే దీన్ని ఏంటంటే ఒకసారి ఈ బంక్ ఓనర్ గాని వీళ్ళు గాని చుట్టుపక్కల గ్రామాలు అందరిని అడగండి. ఒకరు కాదు సరే ఎవరో ఒకరు చెప్తున్నారంటే ఏదో పడకుండా పారు చెప్పినట్టుకో ప్రతి ఒక్కరికి ఇదే సమస్య. ఇప్పుడు మేము వీడ మధ్యాహ్నం 5 గంటల నుంచి ఉన్నాము. దాదాపు 2-3 గంటల నుంచి కంటే ఉంటే వందల మంది చెప్తారు వీడు నాకు పెట్రోల్ వస్తే గిడికోత అయిపోయింది గాడికోత అయిపోయింది అని చెప్తారు. కానీ మొత్తం ఫ్రాడ్ జరుగుతుంది కాబట్టి దీని మీద ఖచ్చితంగా పై అధికారులు స్పందించి ఖచ్చితంగా దీనిపైన చర్య తీసుకొని ఈ బంకును ఇమీడియట్ గా సీల్ చేస్తేనే బాగుంటుంది. లేదంటావా ఖచ్చితంగా మంచిగా జరిగేటట్టు చూడాలి. దీని అధికారులు పట్టించుకోకపోతే మాత్రం మరి ఎంతో మంది రైతులను మోసం చేస్తారు. ఇప్పుడు ఏంది మనం కష్టపడి పైసలు సంపాదించి ప్రతి ఒక్కరు ఎంత రూపాయి ఇబ్బంది పడితే ఆ పోరాడు సింపుల్ గా చెప్తుండ్రు 5 రూపాయలు జంప్ అవుతుంది అంటే ఆయనకి 5 రూపాయల విలువ అనేది కూడా మనకు అర్థమైతలేదు. మరి ఏంటి కొరకై ఎందుకు అవుతుంది ఇది ఖచ్చితంగా వాళ్ళు వచ్చి మరి బంక్ ఓనర్ ఎవరు వాళ్ళు రావాలి. మరి పై అధికారులు దీన్ని స్పందించి ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటారని చెప్పి మేము అనుకుంటున్నాం. లేక మనిషి పుట్టినందుకు తోటి మనుషులకు సహాయపడ్డాడు. దేవుడు జన్మనిస్తే మానవుడు రక్తదానంతో పునర్జన్మనివ్వొచ్చని నిరూపించాడు. రక్తదానం చేస్తే మన ప్రాణానికి హానికరం కాదు, మరో మనిషికి ప్రాణం పోయొచ్చు.